వెల్కమ్ టు నాట్ వైద్యం. చాలామంది పిల్లలు చదువులో చాలా డల్గా ఉంటారు. కొంతమంది మాత్రమే స్కూల్కి కానీ క్లాసులో కానీ టాపర్గా ఉంటారు. అయితే వారి యొక్క మేధాశక్తి వీరి యొక్క మేధాశక్తి ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అయితే దీనికి గల కారణం వారి యొక్క మెదడు పరిపక్వత చెందకపోవడం. అయితే చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే వారి పిల్లలు కూడా చదువులో ముందుండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ఎంత చదివినా పిల్లలు వాళ్ళ మెదడుకి ఎక్కడం, అలాగే వాళ్ళు చదివిన దాన్ని గుర్తుంచుకోకపోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే దానివలన పిల్లల మీద ఎంతో ప్రెషర్ కూడా పెరుగుతుంది. ఈ ప్రెషర్ ఇవన్నీ పెంచే బదులుగా ఇప్పుడు ఆయుర్వేదంలో నేను చెప్పబోయే ఈ చిట్కాను ఫాలో అయితే ఇంకా వారి పిల్లల యొక్క మేధాశక్తి అనేది అంతు అనేది ఉండదు, ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది అని ఎన్నో రకాల గ్రంథాల్లో దీని గురించి ప్రస్తావన కూడా ఉంది. సో అదేంటో ఈరోజు మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మీరు చూసే ఈ ఆకు పేరు సరస్వతి ఆకు. ఈ సరస్వతి ఆకు అనేది మామూలుగా పొదలు పొదలుగా తీగలు తీగలుగా పెరుగుతూ ఉంటుంది. ఇది పొల గట్లను కానివ్వండి, లేదంటే బావిల పక్కన కానివ్వండి, సో పొదలలో కానివ్వండి, ఈ ఆకులు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. చూడడానికి మూత్రపిండ ఆకారంలో కనబడుతుంది దీని ఆకు. సో ఈ ఆకులు గుర్తుపెట్టుకోండి, వీటిని సరస్వతి ఆకులు అంటారు. చాలామందికి తెలుసు కూడా ఈ ఆకులు. ఈ ఆకులను ఏం చేయండి అంటే ఆకులను తీసుకొని వచ్చి నీడలో గాలికి ఆరబెట్టాలి, ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టాలి. ఎండలో పెడితే దాని యొక్క లక్షణాలు అనేవి అది కోల్పోతుంది కాబట్టి నీడలో ఆరబెట్టి దానిని మంచిగా మెత్తగా దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడి దాదాపు ఒక 50 గ్రాములు కానీ 100 గ్రాములు కానీ చేసుకోండి. అదేవిధంగా మిరియాలు, మనకు తెలుసు ఈ మిరియాలు, ఈ మిరియాలను కూడా ఒక 3 నుంచి 5 గ్రాముల వరకు తీసుకొని దూరగా వేయించి పక్కకు పెట్టుకొని కలుపుకొని పెట్టుకోండి. ఈ రెండింటిని కలిపిన తర్వాత ఒక పలచని బట్ట పైన వస్త్రగాలితం చేయాలి. వస్త్రగాలితం అంటే ఏం లేదు, కింద ఒక బౌల్ పెట్టి పైన పలచటి కాటన్ క్లాత్ పెట్టి ఈ రెండింటి మిశ్రమాన్ని కనుక రాపిడి చేస్తూ ఉంటే మెత్తడిది అంతా, అంటే పౌడర్, మంచి పౌడర్ అంతా కింద రాలుతూ ఉంటుంది, దానే వస్త్రగాలితం అంటారు. సో అది చాలా మెత్తగా ఉంటుంది అన్నట్టు, ఇంకా గ్రైండ్ బాగా గ్రైండ్ అన్నట్టు అన్నట్టు. సో ఇలా చేసిన తర్వాత ఎవరైతే విద్యార్థులు డల్గా ఉంటారో వారు నీరసంగా ఉన్నా కూడా పర్వాలేదు, సో అంటే హెల్త్ పరంగా కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. సో రోజు ఆ విద్యార్థులు ఉదయం పరికడుపున 4 చిటికలంతా ఈ పొడిని తీసుకోవాలి. ఇది తీసుకొని ఒక కప్పెడు ఆవు పాలలో, మామూలుగా ఆవు పాలు వేడి చేసినవి ఉంటాయి కదా, ఆవు పాలతో కానివ్వండి. ఒకవేళ ఆవు పాలు తాగడం పిల్లలకి ఇష్టం లేదు అనుకోండి, గోరువెచ్చని నీటిలో అయినా సరే, గోరువెచ్చగా ఉండాలి, మరీ వేడిగా ఉండదు, గోరువెచ్చని నీటిలో అయినా సరే దీనిలో కొద్దిగా పటిక బెల్లాన్ని కలిపి ఈ 4 చిటికలంతా పొడిని కలిపి రోజు కనుక తాగిస్తూ ఉంటే వారి యొక్క బుద్ధి అనేది విపరీతంగా వృద్ధి అవుతుంది, నాలెడ్జ్ కూడా చాలా పెరుగుతుంది, మెమొరీ పవర్ కూడా విపరీతంగా పెరిగి వీరికి ఏది చెప్పినా ఇట్టే పట్టేయడం, ఖచ్చితంగా స్కూల్లో వీళ్ళే టాపర్ అవ్వడం పక్కా. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి, మీ అమూల్యమైన సూచనల్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.